గతంలో వండవల్లి అరుణకుమార్ గారు చేసిన వ్యాఖ్యలు, అంటే చాలా రోజుల క్రితం, ఎక్కువ మెజార్టీ సాధించిన ప్రభుత్వాలు ఎప్పుడు ప్రమాదకరమైన స్థితిలోనే ఉంటాయి అనేది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చూస్తుంటే అలాగే ఉంది. అంటే ఏది ఆయన అనుకున్నది ఏది చేయలేకపోతున్నారు. ఏ సంకల్పం ఇప్పుడు నిన్న మూడేళ్ళు అయింది ఆ సంకల్పానికి, సంకల్పయాత్ర చేపట్టి ఆయన, కానీ దానివల్ల సాధించింది ఏముంది? అప్పట్లో ఇచ్చిన హామీలు అంటే సంక్షేమ పథకాలు ఏదో ఇచ్చామని చెప్పుకుంటున్నారు తప్ప ప్రధానమైన ఏమీ చేయలేకపోయారు అనేది. ఇప్పుడు ఈ సంక్షేమ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అయితే అన్ని నెరవేరినాయి. ఇవి తర్వాత చెయ్యాలనుకున్నా. ఇక్కడ ఎక్కువ మెజార్టీ వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. దానికి సాక్ష్యం రాజీవ్ గాంధీ. అక్కడ 2/3 మెజార్టీ వచ్చినప్పుడే కదా షాబానో కేసును బేస్ చేసుకుని రాజ్యాంగ సవరణ చేసి మైనార్టీలకు సంబంధించినటువంటి రైట్స్ మార్చేసి మెజార్టీలకు సంబంధించినటువంటి అడ్డాలు పెట్టింది ఆయనే కదా. అంటే ఎక్కువ ఉన్నప్పుడు చేయగలుగుతారు. ఇక్కడ ఆంధ్రాలో శాపం ఏంటంటే పివి నరసింహారావు గారి టైంలో కూడా మెజారిటీ తక్కువ, మైనార్టీ గవర్నమెంట్ సంకీర్ణ గవర్నమెంట్ టైంలో కూడా చేశారు అనేది. మైనార్టీ గవర్నమెంట్ లో మిస్ అయ్యారు, చేయలేకపోయారు. అందుకే కదా కొలీజియం సిస్టమ్ వచ్చింది, జ్యుడిషియరీ. మెజారిటీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పర్ఫెక్ట్ గా చేయగలరు. ఆంధ్రాలో ఇక్కడ వీళ్ళ గొడవ అంతా అదే కదా, మెజారిటీ గవర్నమెంట్ కాబట్టి అన్ని చేయగలరు అనుకుంటే ఇక్కడ అడ్డం పడుతుంది. వ్యవస్థల ద్వారా అడ్డం పడుతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ప్రతిపక్ష పాత్రలో వైసీపీ విఫలమైంది గత 5 ఏళ్ళ. ప్రతిపక్ష పాత్రలో తెలుగుదేశం సక్సెస్ అయింది. ఇప్పుడు అంతే కదా, ప్రతిపక్షం అడ్డుకోవడం, వాస్తవంగా అడ్డుకోవడం, నిర్మాణాత్మక ప్రతిపక్షం కంటే కూడా ప్రతిపక్షంగా ప్రతిదీ అడ్డుకోవడం అనే దాంట్లో ఇది సక్సెస్ అయింది. వీళ్ళు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఇట్లా అడ్డుకోవడం వీళ్ళకి జాతకాల. అధికార పక్షంగానేమో తెలుగుదేశం విఫలమైంది, ప్రతిపక్షంగానేమో తెలుగుదేశం సక్సెస్ అయింది. వీళ్ళేమో ప్రతిపక్షంగా ఫెయిల్ అయ్యారు, అధికార పక్షంగా మాత్రం సక్సెస్ అయ్యారు అన్ని పథకాలు ఇవ్వటం. ఇప్పుడు తెలుగుదేశం అన్ని పథకాలు ఇచ్చిందే, రైతు రుణమాఫీ అయినా ఇ అయినా కూడా వీళ్ళు చివరిలో ఏదో కొద్దిగా పడేశారు. అంటే అధికార పక్షంగా వీళ్ళు 100లో 30% సక్సెస్ అయ్యారు. వీళ్ళు అధికార పక్షంగా 100కి 70 సక్సెస్ అయ్యారు, ప్రతిపక్షంగా 100కి 30% సక్సెస్ అయింది వైసీపీ. వీళ్ళు అధికార పక్షంగానేమో 30% సక్సెస్ అయ్యి ప్రతిపక్షంగా 70% సక్సెస్ అవుతున్నారు. అది తేడా ఇళ్ళకి ఇళ్ళకి మధ్యన ఉన్నటువంటి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.